ఇది మళ్ళీ వచ్చినట్టుందరా బాబు యజమానులు నశించాలి యజమానులు నశించాలి దువ్వా రంగారావు డౌన్ డౌన్ ఒరేయ్ టెంట్ ఆ గేట్ ముందే సెంట్రా అలాగేనండి ఇంటి ముందు ఈ టెంట్లు టూరింగ్ ట్యాక్స్లు ఏంటి అసలు ఏంటి నీ గొడవ గొడవ కాదు ఘోష బాస్ నా ఉద్యోగం నాకు తిరిగి ఇచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేయడానికి డిసైడ్ అయ్యాను నీ స్కీమ్ బానే ఉంది ఇప్పటి నుంచి ఫుడ్ మానేసావు అనుకో బాస్ వచ్చే లోపల బరియల్ గ్రౌండ్ కి వెళ్ళాల్సిందే అంటే బాస్ ఊర్లో లేరా లేరు 10 రోజుల వరకు రారు ఎక్కడికి వెళ్ళారు ఏట్లోకి నీకు ఎందుకే ఈ ఇంటికి మనమే ఇన్చార్జ్ ఒరేయ్ ఇప్పుడు టెంట్ ఏకండి వారం రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను అప్పుడు వచ్చే ఎదురు గాని అడ్వాన్స్ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి కదా ఆ వెళ్ళండి వెళ్ళండి బయలుదేరండి నువ్వు కూడా అది ఎక్కేళ్ళొచ్చు కదా డబ్బులు దండ పక్కలోది ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఊపుకుంటూ వస్తున్నావు బయటికి వెళ్ళు ఎక్కడికి వెళ్తాను డబ్బులు కట్టలేదని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నుండి గెంటేశారు అయితే నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే బాస్ వచ్చేదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత టెంట్ షిప్ అయి అప్పుడు నిరాహార దీక్ష మొదలు పెడతాను ఈ ప్రోగ్రామ్ ఏదైనా సరే నువ్వు ఇక్కడ ఉంటాకి వీల్లేదు వెళ్ళు ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటో చేసుకో మెడ పట్టుకుని బయటికి గెంటుతాను గెంటు గెంటు తాపీగా రేప్ చేసి బయటికి గెంటేసావని టీవీ 9 వాళ్ళకి ఫోన్ చేసి గొడవ చేస్తాను అమ్మని చాలా దారుణమైన ఐడియాలు ఉన్నాయి నీకు రేయ్ ఇవ్వడరా నిన్నే ఎక్కడికి పైకి పైకా ఎందుకు నా రూమ్ కి రూమ్ కా ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా బయటికి వెళ్ళా అచ్చు మా ఇంటి లాగానే ఉంది పండు బాబు ఇది మీల లాగా కాదు మీల్లే మీరు వెళ్ళండి పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మతిమర్పు జబ్బు ఇప్పుడు జరిగింది అరగంట తర్వాత గుర్తుండదు గజనీ టైప్ అన్నమాట అరగజనీ టైప్ ఓహో బాస్ కి ఎంత వస్తుంటే లాభం బాసు మాట్లాడి ఫోన్ చేశాడు చెప్పండి సార్ ఏం లేదయ్యా రోజీ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి రోజీ గురించా అది ఒకసారి అరిచింది అనుకో పాస్ కని రెండు సార్లు అరిస్తే టాయిలెట్ కని మూడు సార్లు అరిస్తే ఆకలేస్తుందని నాలుగు సార్లు అరిస్తే దాని గొంతు పోతుందని అర్థం అంతే కదా నీ మొహం దానికి నిద్ర వస్తుందని అర్థం ఓహో ఇల్లు జాగ్రత్త నేనుండగా ఇంటి గురించి భయం ఎందుకు సార్ సార్ ఇందాకెవరో దొంగ పిల్లలు ఇంటికి వచ్చింది సార్ మీ అమ్మాయి అని చెప్పి నన్ను కంగారు పెట్టేసింది కొంపదీసి హాస్టల్ నుంచి సుప్రజగానే వచ్చిందా సుప్రజ మీ అమ్మాయి అండి అంటే ఎర్రగా బుర్రగా బుద్ధిగా ఉండడం చూడండి అవునయ్యా అది నా కూతురే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది నువ్వు సర్వేసింది దాని కాదు కదా అబ్బాబే నేను సర్వేసింది మీ అమ్మాయిని కాదు సార్ మీ అమ్మాయి వస్తే పువ్వులో పెట్టి చూసుకోను పువ్వుల్లో పెట్టి చూసుకోకర్లా ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటే చాలు అన్నట్టుగో మా అబ్బాయికి కొంచెం మానసికంగా బాగుండదు సైకాట్రిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళాడు ఒకవేళ వస్తే వాడు రావచ్చు అలాగే సార్ ఓరే దేవుడోయ్ పేరు సుప్రజ రంగారావు గారు కూతున్నాను ఎంత గోల పెట్టి చెప్పినా వినిపించుకోకుండా తరివేశాను తరివేశావా తరివేశాను ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి అప్పటి వరకు ఇల్లు జాగ్రత్తగా చూస్తా ఉండు ఇందాక వెళ్ళిపోమన్నావు ఇప్పుడు ఉండమంటున్నానుగా సర్లే నాయనో ఎక్కడికి వెళ్ళిందో ఏంటో బాస్ కనుక తెలిసిందనుకో ఇక్కడే ఉంది ఈ వానర్లు ఎవరో అక్క ఈ అరటి పండు తొక్కగాడన అల్లుడు ఆహా ఎంత ముద్దుగా ఉన్నారా బుడతలో నీ పేరేంటరా చింపు ఏంటి చింపేది నీ చొక్కానా కాదు నీ డొక్కలు మా అక్కకి తాళి కట్టుకుంటే మా ఇంటి అల్లుడు ఎలా అవుతావు అవను అవను గాక అవను అయితే నువ్వు మా ఇంటి అల్లుడు అవ్వాలంటే మా అక్కకి తాళి కట్టాలిగా రే తీసుకురండిరా తాళి అక్క కట్టించి వీడు తెక్క కూరుద్దాం అబ్బా ఏంటక్క ఇడియట్ తాళి కట్టడం ఏంట్రా మరేం చేయమంటావు ఈ దొంగలుండి నువ్వు ఉండరా బాబు మేడం తమరు ఎవరో తెలియక పూనక వచ్చినట్టు ప్రవర్తించాను క్షమించాలి మీ నాన్నగారు నాకు ఇల్లు అప్పగించారు కదా సిన్సారిటీ ఎక్కువ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను మన్నించండి ఆల్ రైట్ ఇప్పటికి వదిలినా ముందు ముందు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను వీళ్ళందరికీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కొనివ్వు ఇదిగో వచ్చేప్పుడు సూట్ కేసు తీసుకురా అలాగే మేడం తమరు వెళ్ళండి రెండు డెవిల్స్